మన సంప్రదాయాలని మన వేదాలని మన ధర్మాలని మరిచిపోతున్న ఈ రోజుల్లో గురుకులాలు వేద పాఠశాలల్ని నిర్మించి మన సంస్కృతిని కాపాడటంలో మీ గొప్పతనం తెలుస్తోంది రాఘవయ్య గారు. ఆచరణ మా అందరిదైనా, ఆలోచన మాత్రం మా ఐశ్వర్యదేనండి. అవును మరి, తను భగవద్ అనుగ్రహం వల్ల పుట్టిన బిడ్డ, ఇంతకీ ఐశ్వర్య ఎక్కడా? ఏరా, గాంధీ మహాత్ముడు వేషం వేసుకుని అడుక్కుంటావా? పైగా తెల్లవాళ్ళ దగ్గర చేయి చెప్తావా? సిగ్గులేదు? అమ్మా నాన్న లేరు, మా చెల్లికి 3 ఏళ్ళు, అస్సలేడవదు, ఆకలేస్తే తప్ప. అందుకే ఇలా అడుక్కోవడం తప్పు కాదనిపించింది. కడుపు నింపుకోవడానికి అడుక్కోవడం ఒకటే దారి కాదు. నమస్తే అమ్మా. ఆ పూలి లైవ్. అలాగేనమ్మా. ఇవి తీసుకుని ఆ పార్క్ లోకి వెళ్ళు. పువ్వు 2 రూపాయలని వచ్చిన వాళ్ళకమ్ము. అలా సంపాదించిన డబ్బు నీ కష్టార్జితం అవుతుంది. దాంతో నీ చెల్లి కన్నం పెట్టు. నీ కాళ్ళ మీద నువ్వు బ్రతకడం నేర్చుకో. ఇప్పటి వరకు ఇలా చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు అమ్మగారు. అమ్మగారు కాదు, అక్క అను చాలు. వెళ్ళు. నీ పుట్టినరోజుకి మేమంతా అర్చన చేయిస్తుంటే ఎంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా? వేద పాఠశాలకి వెళ్ళొస్తున్నాను తాతయ్య. దీర్ఘసుమంగళి భవ. స్వామి, సెలవు తీసుకుంటాను. మంచిది అమ్మా, ఆశీర్వాదం తీసుకో. దీర్ఘాయుష్మాన్ భవ. ఇది ఎన్నో పుట్టినరోజమ్మా? 22వ పుట్టినరోజు స్వామి. స్వామి తమరు కలహ భోజనైనా నన్నే గుర్తుపట్టలేదా దేవేంద్ర? మన్నించండి మహర్షి, ఏ యుగంలోనూ గడ్డంతో చూడని మిమ్మల్ని ఇలా చూచి ఏ బైరాగో భిక్షువో అనుకున్నాను. ఇంతకీ ఈ గడ్డం ఏమిటి స్వామి? జ్ఞానం పెరుగుతుందని తపస్సు చేశా, గడ్డం పెరిగినది. అడ్డంగా లేదు కదా, అలంకారంగా ఉందని వదిలేశా. ఏం బాలేదా? బాగు బాగు, ఏదో ఒకటి పెరిగినదిగా సంతోషం. బృహస్పతుల వారు సరిగ్గా సెలవిచ్చారు. అవును, అనుకోకుండా తాటిపండు ఊడిపడ్డట్టు ఊడిపడ్డారు. నా పదవికేమీ ముప్పు లేదు కదా. అంటే ఏ పుల్లటడానికో కరటడానికో వచ్చానన కదా మీ అభిప్రాయం? ఏదో నా భయం నాది. మహర్షులు రాకరాక వచ్చారు. ఏమిటి విషయం? అక్కడ మీ మిత్రుడు యమలోకాధిపతి పాపులకు శిక్షలు వేసి వేసి అలసిపోయి కృంగి కృషించి హీనమైన స్థితిలో ఉన్నాడు. ఆఖరికి తన గద తనే లేపలేని పరిస్థితిలో ఉన్నాడు. గద బద్ధకము కాబోలు పాపం. అలా పాపాలు చేసిన వాళ్ళ తాకిడి ఎక్కువయ్యే ఇక తట్టుకోలేక ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏదైనా మంచి నిర్ణయమా? మీ కొంప ముంచు నిర్ణయం.
ఆ యమధర్మరాజు త్రిమూర్తులను కలుసుకొని కొన్ని వేల కోట్ల సంవత్సరాలుగా నరకములోనున్న నాకు స్థల మార్పిడి అవసరము. అందుకని తనకు స్వర్గమును మీకు నరకమును. వలదు వలదు, ఆ దరిద్ర నీచ నికృష్ట యమ పదవి నాకు వద్దు. నేను ఈ సింహాసనం వదలను, వదలను గాక వదలను. కావాలంటే మీరు ఈ సింహాసనంతోనే వెళ్ళవచ్చును. భూలోకంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు మీకులాగే కుర్చీలు పట్టుకు వదలరు. మీరు నరకానికి వెళ్తే తగులుతారు. మునీంద్ర చెప్పింద్రా, ఇప్పుడు నన్ను ఏమి చేయమందురు? ఆ త్రిమూర్తుల కాళ్ళు పట్టుకోనా? మీకు ఇంకా అలవాటు పోలేదా? దానివల్ల ప్రయోజనం లేదు. రండి చెప్తాను. మీరెక్కడికి? మీరుండండి, మీరు రండి. ఏమగోల ఇది గోరంతే మనం చూడబోయేది కొండంత. పదండి. బాగుండదు. పదండి, ఆవిడ ఎక్కడికొచ్చి కూడా అదే పని చేస్తుంది. నడవండి. నారాయణ నారాయణ. మంచి నీళ్ళు వస్తున్నాను స్వామి. జలము తెచ్చుచుంటది. ఒక్క నిమిషం గ్రహించుకును. సేవింపుడు ఈ వింజామరలతో వీసువారు బత్తాలు ఇవ్వలేదని పని ఎగ్గొట్టినారు. గదగోళ ఎందుకు స్వామి? ధర్మరక్షణ దురంధరుండ, సకల పాపకోటి భయంకరుండ, దేవగణ పూజిత దిక్పాలకుండ, నరకలోక పరిపాలకుండ ఏముండ? చూసి అడుగు వేయండి స్వామి. పాపం యముడు విచిత్రగుప్తుని సాయంతో దిగుచున్నాడు. పొరపాటు, వారు ఒకరికొకరు సహాయం తీసుకుని దిగుచున్నారు. ఈ అకాల సమయమున నారదుడు ఇంద్రుడు ఎందుకొచ్చినారు? మిత్రమా దేవేంద్ర, స్వాగతం. నారద మహర్షులకు సుస్వాగతం. నారాయణ, నిన్ను దర్శించి ఎంతకాలమైనది మిత్రమా. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావు? వారికి ఈ మధ్య రక్తపోటు పంచదార వచ్చి ఆ కారణముగానే ఇటీవల కాలంలో గద లేపుటయే కష్టముగా ఉంది. రక్తపోటు. విచిత్రగుప్త స్వామి, ఈ పని నీవు చేయుచున్నావేమి? మీ సోదరుడు చిత్రగుప్తుడు ఎక్కడా? మనోచింత అనే వ్యాధితో సెలవు పెట్టి మనమంతర కాలమైంది. ఇదిగో హాయిగా ఈ పెట్టిలో దూరి విశ్రాంతి తీసుకుంటున్నాను. ఏమిది కప్ప? కప్ప కాదు స్వామి, మా అన్నగారే. మీ ఇరువురికి నమస్కారాలు చెబుతున్నారు. ఇదిగో దేవేంద్రుల వారికి, నారద మహర్షులకు ప్రణామములు. ప్రణామములు ప్రణామములు. గదలేపుటకే శక్తి సన్నగిల్లిన ఈ తరుణంలో మీ శ్రమ చూసి నా మనసు పరితాపము చెందుతున్నది మిత్రమా. పరితాపము చెందినంత మాత్రము నా ప్రయోజనమేమున్నది మిత్రమా? పాపులకి నరకముగా ఉన్న ఈ లోకము మాకు కూడా నరకప్రాయముగానే తోచుతున్నది సుమా. అయినను మీకు విచారం ఎలా యమధర్మరాజా? మీ కుమారులకి పట్టం కట్టి మీరు విశ్రాంతి తీసుకుని. నేను కూడా అటునదే యోచించి, కానీ వంటి చాకరి చేయించాలని వారి పోయి శ్రమగడములో చేరిపోయినా. మరి ఇప్పుడు ఏమి చేయవలే? మా మనవడు యమధర్మ మంచి ప్రతిభావంతుడు, యోగ్యుడు. అతనిది పట్టాభిషక్తుని చేయవలనని యోచించితని. ఇంత చిన్న వయసులో అంత కార్యభారం అతను మోయగలడా? అతనికి కుడిభుజంగా మా చిత్రగుప్తుని మనవడు గుప్తాన్ని వినియోగించితమే.
వారిరువురు సమవయస్కులు మంచి మిత్రులు కూడా స్వామి. ఒక్క మాటలో చెప్పాలంటే వారిరువురు కార్యకామకులు. వారును మాలాగుననే అన్నమాట. మీ అంత కామకులు కారు. విచిత్రం. రండి వారిని చూపించేదను. అలాగలాగా. అలాగే అలాగే. మిత్రము, మాకు గద లేచుటలేదండి. రంభా ఉరసి మేనకులకు తెలియదు. ఈ రహస్యం మన మధ్య ఉండలేదు. వారికి తెలిసినచో అవహేళన చేసేదారు. ఎంత మాట ఎంత మాట! మీ గౌరవం మా గౌరవం కాదా మిత్రమా? అవును కదా. పద మన రసికుడే. మీరు మాత్రం తక్కువ. నారాయణ నారాయణ. నారద మహర్షులకు ప్రణామములు. నేను కూడా. చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ. ఇంకెక్కడి సుఖం? మధ్యలో తమరొచ్చారుగా. వచ్చాను కాబట్టే విషయం అర్థమైంది. ఇంతకాలం యోగమన్నా భోగమన్నా ఇంద్రుడిది అనుకున్నాను. ఇప్పుడు ఈ కాంతామణుల సుఖ సౌఖ్యాలతో ఆయన్నే మించిపోయారే. అందిన అదరామృతో చేజారినుగా. ప్రస్తుతానికి చేయజారినా ఆ సుందరీమణులు మిమ్మల్ని విడిచిపెట్టరులే. అయినా మీ ఇంట వంటాలేని ఇలాంటి వ్యవహారం మీకెలా అబ్బింది మనవాళ్ళు? మీరంటే సన్నాసులు. కానీ మేము యువకులము, పైగా రసికులము. ఆ శృంగారం కాస్త శృతి మించి సమరం వరకు రాకుండా చూసుకోండి. రంభా ఒరసి మేనకా తిలోత్తముల మనవరాళ్ళని మీ అంతఃపురానికి తీసుకొచ్చి కాలు కాలు గలిపి నాట్యం చేస్తే అది కాస్త ఇంద్రుడికి తెలిస్తే అప్పుడొస్తుంది కలహం. ఇంద్రుడితో సమరం. కలహ భోజులు మీరెచ్చట ఉండగా ఇంద్రునికి ఎలా తెలియనులే ఈ విషయం? నేను కలహాలు పెట్టేవాడిని అయితే మీ గురించి ఇంద్రుడికి చెప్తాను. గాని ఇంద్రుడు మీ యమలోకం వచ్చాడని చెప్పడానికి వస్తానా? మిత్రమా, ఏమది ఏమి జరుగుతున్నది? ఏదో జరుగుతున్నది మిత్రమా. అది మాకు నువ్వు తెలియను, చూచదము. ఏమిటా కొట్టుడు? ప్రభు, ఈ బండలు వచ్చినప్పుడు తండ్రి పిచ్చ కొట్టుడు పడుతుంది, కింద పడే తొక్కుతుంది, గుండెల మీద తడుతుంది, బండ బూతులు తింటుంది. ప్రభు, ఏమది నోటికి దురద పుట్టినట్లు ఆ తిట్లు తప్పు కదూ? ఏంటయ్యా తప్పు? ఆరేళ్ల నుంచి ఆగదు సాగదు సీరియల్ విడకుండా చూస్తున్నాను. ఇంకో రెండు వారాల్లో సీరియల్ అయిపోద్ది. ఈ లోగా ఈ దొంగ సంసారానికి. మిత్రమా, దేవేంద్రుల వారితో తాతగారు కూడా వచ్చి చూడండి. ఓ రెచ్చిపోము. ప్రభు, ఈ స్త్రీ టీవీ సీరియల్ చూస్తూ కట్టుకున్నోడికి తిండి కూడా పెట్టలేదు. పాపం ఆ మగుడు పక్క చిక్కి పిచ్చివాడైపోయాడు. కాబట్టి ఈమెను శిక్షించవలసిందే. తప్పు ఈమెది కాదు, అది తీసిన దర్శక నిర్మాతలది. వారు నువ్వు ఈ నరకమునికే వచ్చేదారు, అప్పుడు శిక్షించరా. ప్రభు, సీరియల్ వ్యామోహంలో పడి భర్తకి తిండి పెట్టని పాపానికి ఈమెకు గడ్డి పెట్టండి. ఏమైనది? అరటి తొక్కలు పడ్డట్టు ఇలా వచ్చి పడ్డారు. ప్రభు, వాడెవడ భూలోకం నుంచి వచ్చినట్ట, ఎక్కడ పడితే అక్కడ చిత్ర విచిత్రంగా యమ గుద్దులు కుదుతున్నాడు. ప్రభు, వాడి గుద్దులకు దిమాగ్ ఖరాబ్ అయి ఈడికి వచ్చి పడ్డాం. ప్రభు, ఎవరతడు? ఒక్కసారి పిలిస్తే మూడు సార్లు తిరిగాడండి మిత్రమా. ఎవరు నీవు? ఇండియన్. నీవెవరు? అండపిండ బ్రహ్మాండ యువదండ మహాదండ చండ ప్రచండ అతి భయంకరుండ గదాదరుండ నరకలోక పరిపాలకుండ సర్వప్రాణుల జీవన మరణ నిబద్ధుండ పాచ దరుండ ముక్కంటి ఆజ్ఞా బద్దుండ సూర్యపుత్రిని మనవండ యువ ఏముండ. ఏమి ఇతను చేసిన పాపము? వచ్చి నరాంతకుడు ప్రభు, ఎంతో మందిని సంపడం కాకుండా ఆఖరి కన్న కొడుకును కూడా చంపాడు ప్రభు. పుత్రహత్య. నేను చేసింది ఎంత మాత్రం పాపం కాదు. లంచం కోసం దయా దాక్షిణ్యాలు లేకుండా ప్రజల ప్రాణాలు తీసే పోలీస్ ఆఫీసర్లని డాక్టర్లని చంపాను. చివరికి అవినీతికి పాల్పడిన
నా కన్న కొడుకుని చంపాను. దుష్ట శిక్షణ కోసం ఆ విష్ణుమూర్తి చేసింది నేరమైతే ఈ భారతీయుడు చేసింది కూడా నేరమే. అటులైనా నీవు చేసినది నేరము కాదు, న్యాయము. నీవు చేసినది పాపము కాదు, పుణ్యము. నీ ఉండవలసింది చిట కాదు, సకల సద్గుణ సంపన్నుడైన దేవేంద్రుని సభలో. కింకరులారా, తాతతో చెప్పి ఇతని శిక్షను రద్దు చేసేదము. సగౌరవముగా స్వర్గమునికి తీసుకుపోము. ధర్మో రక్షిత రక్షిత సత్యమేవ జయతే. తాతల వారు భేష్ కుమారులారా, భేష్ పూజ్యులకు ప్రణామములు. పూజ్యులకు ప్రణామములు. కుమారా, విచక్షణతో కూడిన మీ విచారణను వీక్షించింది ధర్మము నిలబెట్టుటలో మీ తాతనే మించితివి. అనుభవము లేని మేమెక్కడా, సర్వపాప శిక్షకుండైన మహాతాత గారెక్కడా. వారు ఇక్కడే, మీరు ఇక్కడే. ఏమి నారదా ఈ చిడతల గోళ, చెవులు చెల్లులు పడుతున్నవి, అటు తిప్పి కొట్టుకొనుము. చూచుటకు పసికందుల వలె ఉన్నారు. అణిముత్యానికి అలిచిప్పకు తేడా తెలియని ఈ వయసులో ముత్యము గురించి తెలియను, మరి చిప్పానినా? ముందు ముందు మీకే తెలియను. ఇతను పొడగరియే కాదు, గడసరి కూడా. అవునవును, ఏదో మీ అభిమానం. అవును గాని దేవేంద్ర, దగదగ మెరవాల్సిన నీ వజ్రాయుధం వెలవెలబోయిందేమిటి? ఏనాటి వజ్రాయుధము, నానాటికి వన్నె తగ్గి ఎప్పుడైనా అవసరం పడి వాడేదమన్నా రుద్దలేక నడుము పడిపోవచ్చున్నది. వీపు కొక్కుకోవడానికి కూడా పని రావట్లేదు. నారదా, మనం కూడా త్వరలో యమపురిక పట్టము కట్టవలసిన నీకు మరి కాస్తారంభము కోసము ఒక కార్యం అప్పగించుతున్నాను. భూలోకమున ఒక జీవి ఆయువు ముగియనున్నది. దైవాంశమున జన్మించిన ఆ జీవి మహాపుణ్యాత్మురాలు. అట్టి పుణ్యాత్మురాలు ప్రాణములను గైకులు వచ్చుటకు మామూలు కింకరులను పంపుట సంప్రదాయము కాదు. అందుకని ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. భూలోకమని మాకు కొత్త కదా. అన్నగారు, భూలోకము వెళ్ళిన అనుభవం గలవాడను. మనవళ్లతో నేను కూడా వెళ్ళినతో వారికి తోడుగాను ఉందను, తగు సలహాలు ఇత్తును. ఇందులకు గతంలో నాతో పాటు వచ్చి నన్ను తిప్పలు పెట్టినది సరకనా? మరల ఈ పసి వాడకునా? వెళ్ళనివ్వండి, ముసలాయన ముచ్చట పడుతున్నాడు. సరే, అట్లనే. అన్నగారు, గులగుల మనవడా, ఏంత ఈ పేటిక? జాగ్రత్తగా నీ వద్దనే ఉండనేమో. అటులనే గులగుల మస్తు మమ్ములను ఆశీర్వదించు.